హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అనగానే వధూవరుల జాతకాలను బట్టి ముహూర్తం పెడతారు వివాహ తేదీల విషయానికి వస్తే రెండు వేల పదిహేడులో ఏ ఏ నెలల్లో ఏ ఏ తేదీలు పెళ్లిలకు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకుందాం జనవరి ఈ నెలలో కేవలం ఇరవై తొమ్మిదవ తేదీ నాడే వివాహాలకు అనుకూలంగా ఉంది అదే రోజు పెళ్ళిళ్ళు ఎక్కువగా అయ్యేందుకు అవకాశం ఉంది ఫిబ్రవరి ఈ నెలలో అనేక తేదీలు పెళ్ళిళ్లకు అనుకూలంగా ఉన్నాయనే చెప్పవచ్చు ఒకటి రెండు మూడు ఐదు పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇంకా ఇరవై ఎనిమిది తేదీలు వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి మార్చు ఒకటి రెండు ఐదు పది పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు ఈ నెలలో పెళ్ళిళ్ళకు అనుకూలంగా ఉన్నాయి ఏప్రిల్ ఈ నెలలో ఒకటి నుంచి పన్నెండవ తేదీ వరకు పదమూడు పద్నాలుగు పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఇరవై ఏడు ముప్పై ఒకటి తేదీల్లో వివాహాలకు అనుకూలంగా ఉన్నాయి మే ఒకటి నాలుగు ఆరు ఏడు నుంచి పద్నాలుగు వరకు పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఇరవై ఏడు ముప్పై ఒకటి తేదీలు పెళ్ళిళ్ళకు అనుకూలంగా ఉన్నాయి జూన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది పది పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు తేదీలు పెళ్ళిళ్లకు అనుకూలంగా ఉన్నాయి జులై ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఆగస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పదహారు పదిహేడు తేదీలు వివాహాలకు అనుకూలం సెప్టెంబర్ ఈ నెలలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు పెళ్ళిళ్లకు అనుకూలంగా ఉన్న రోజులు అక్టోబర్ ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పదకొండు తేదీల్లో వధూవరులు వివాహం చేసుకోవచ్చు నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు అలాగే ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు డిసెంబర్ ఈ నెలలో అసలు ముహూర్తాలే లేవు పెళ్ళిళ్ళకు అస్సలు సాధ్యం కాదు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి